వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానంలో శ్రీవారి దర్శన కల్పనకు చర్యలు. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. అంతర్వేది నృసింహాలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శాస్త్రోక్తంగా దివ్య ప్రబంధ పారాయణం. కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోని శ్రీరామ ప్రతిష్ఠిత దివ్యక్షేత్రం. మహేశ్వరుడు బలే రామస్వామిగా కటాక్షిస్తున్న దేవాలయం. ప్రత్యేక కథనం. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అధికారులు సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా పూర్తయ్యాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. సర్వదర్శనం భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా స్లాట్ విధానం ద్వారా శ్రీవారిని సులభతరంగా దర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నవంబర్ 15 నుంచి 23 తేదీ వరకు వైభవంగా నిర్వహించింది. వేలాది మంది భక్తులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపలకు పాత్రులయ్యారు. ప్రత్యేకంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో మనం కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ నుంచి కళాకారుల్ని రప్పించి చాలా వైభవంగా వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా రాబోయే శ్రీవారి ఉత్సవాల్లో వచ్చే సంవత్సరం మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాల్ని ఆహ్వానిస్తున్నాం. మనం సర్వదర్శనం వాళ్ళకి కూడా ఏ విధంగా అయితే మిగతా కేటగిరీకి అంటే ఎస్సీడీ టికెట్ పొందినటువంటి ఆన్లైన్లో 300 రూపాయలు కట్టి టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు, అదే దివ్య దర్శనం టోకన్ పొందినటువంటి భక్తులు వాళ్ళకి ఇప్పటికే మన టైం స్లాట్ ప్రకారం దర్శన ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. వాళ్ళైతే వాళ్ళకి కేటాయించినటువంటి టైం స్లాట్ ప్రకారం వస్తే గంటన్నర 2 గంటల లోపే వాళ్ళకి శ్రీవారి దర్శనం లభిస్తుంది. దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు రద్దీని బట్టి 3 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు 14 16 గంటలు వెయిట్ చేసుకోవాలంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళందరికీ కూడా టైం స్లాట్ ఇస్తే వాళ్ళు కూడా ఆ టైం టోకన్ తీసుకొని వారికి కేటాయించినటువంటి టైం ప్రకారం వస్తే వాళ్ళకి కూడా 1 గంట 1.5 గంటల లోపే స్వామివారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. అయితే డిసెంబర్ నెలలో అంటే ఇంకా మనం ఏర్పాటు పూర్తి అయ్యాక డిసెంబర్ నెలలో 10 నుంచి 20 లోపల ఒక 5-6 రోజులు చేసినటువంటి ఏర్పాటు ఆధారంగా ప్రయోగాత్మకంగా ఈ సర్వదర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకి టైం స్లాట్ కేటాయించి ట్రై చేయబోతున్నాం. అనంతరం దేశ నలుమూలల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసిన పలు సందేహాలకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు. ఓం నమో వెంకటేశ. చెప్పండి. అవునండి. ఓకే అండి. వెళ్ళాను సార్. తర్వాత మొదటి రోజు వెళ్తే వాళ్ళు మా శ్రీవారి అక్కడ కూడా డ్యూటీ చేస్తారు సార్. మా వాళ్ళు ఇక్కడ చేస్తారు ఎంప్లాయ్ క్యాంటీన్, బయట వాళ్ళకి వెళ్ళలేరు అని చెప్పారు సార్. వాళ్ళు శ్రీవారి వాళ్ళకి వెళ్ళలేరు ఇక్కడ అని చెప్పారు సార్. ఇప్పుడు అక్కడ చేస్తుంటారు. తర్వాత ఎంప్లాయ్ మా తరకం అనే వాళ్ళు చేస్తుంటారు. తర్వాత మా ఆర్టీసీ వాళ్ళు కూడా టోకెన్ తీసుకున్నారు సార్. 6 రూపాయలు టోకెన్ ఇస్తున్నారు అక్కడ. వాళ్ళందరికీ ఇప్పుడు సర్వీస్ మేము అక్కడ చేస్తున్నాం సార్. యాక్చువల్ నాకు ఇన్నాళ్ళు అక్కడ సర్వీస్ మాకు తెలుసు సార్. మామూలు సార్ శ్రీవారి చావులు కూడా గెలవలేదు అంటున్నారు సార్ అక్కడ. ఏంటంటే ఇప్పుడు మనకి రోజు 3000 మంది యావరేజ్ గా శ్రీవారి సేవకులు వస్తున్నారు. అయితే వాళ్ళకి డ్యూటీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వారి కోసం ఏర్పాట్లు, అది వసతి కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు శ్రీవారి సేవ కోసం ఒక నూతనమైన భవనం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అది బహుశా ఒక ఫిబ్రవరి నెల కల్లా అది కూడా పూర్తి అవుతుంది. నమస్కారం.
65 వయసు ఉన్న వాళ్ళకేమ్మా మనం ఉదయం 10 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి ఈ రెండు స్లాట్స్ ఒక శుక్రవారం మినహాయించి శుక్రవారం ఒకటే స్లాట్ ఉంటుంది మధ్యాహ్నం 3 గంటలకి మిగతా రోజులేమో ఉదయం 10కి మధ్యాహ్నం 3 గంటలకి 750 టోకన్లు ఇవ్వడం జరుగుతుందండి 2018వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి 53428 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు ఆన్లైన్ డిప్ విధానంలో 10843 ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 42585 సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం 2018 మార్చి నెలకు సంబంధించి మొత్తం 53428 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 10843 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి ఆ వివరాలు ఇలా ఉన్నాయి సుప్రభాతం 8103 టికెట్లు తోమాల 130 అర్చన 130 అష్టదళ పాదపద్మారాధన 180 నిజపాద దర్శనం 2300 టికెట్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్లో 42585 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది ఆ వివరాలు మీకోసం విశేష పూజ 1500 టికెట్లు కళ్యాణోత్సవం 10125 ఓంజల్ సేవ 2700 ఆర్జిత బ్రహ్మోత్సవం 5590 వసంతోత్సవం 10320 సహస్ర దీపాలంకార సేవ 12350 టికెట్లు అందుబాటులో ఉన్నాయి భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని సుప్రసిద్ధ నవనారసింహ క్షేత్రం అంతర్వేది శ్రీ నృసింహస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మార్గశిర మాసంలో వచ్చే కృతిక నక్షత్రం తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం ఈ సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలి రోజున ఆలయంలో హోమాలను నిర్వహించారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని తిరుమంగై ఆళ్వార్ను ఆస్థాన మండపంలో ఆశీర్వాదం చేసి విశేష ఆరాధనలు దివ్య ప్రబంధ పారాయణం చేశారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏటా మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అర్చకులు యాగం జరిపారు స్వామివారికి పూజలు చేసి హారతులిచ్చారు అనంతపురం పాత ఊరులో నెలవైన శ్రీ నల్లలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి 4 శతాబ్దాల చరిత్రను సంతరించుకుని భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాలు వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు ఆపై స్వర్ణ రజిత ఆభరణాలు వివిధ సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు భక్తులు అమ్మవారిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోని బలివే గ్రామంలో కొలువైన శ్రీ బలే రామస్వామి దేవాలయం భక్తజన భాగదేయమై విలసిల్లుతోంది అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో మహేశ్వరుడు బలే రామస్వామిగా పూజలు అందుకుంటున్నారు త్రేతాయుగం నాటి ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం త్రేతాయుగం నాటి శివాలయం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం వర్ణమయ శోభితంగా గాలిగోపురం కళాత్మకంగా కనువిందు చేసే నిర్మాణాలు శిల్ప నైపుణ్యంతో అలరించే ముఖమండపం అబ్బురపరిచే సకల దేవతామూర్తుల రూపాలు స్వాంతన చేకూర్చే ఆహ్లాదకర వాతావరణం అక్కడ అల్లంత దూరం నుంచే ఆధ్యాత్మిక వీచికలు భక్తులను స్పృశిస్తాయి ఎత్తైన కొబ్బరి చెట్లు ఈశ్వరుని సేవకు తరలివచ్చే భక్తులను ఆప్యాయంగా పలకరిస్తాయి విశాలమైన ఆలయ ఆవరణలు ఓ అందమైన ప్రహరీలా కనువిందు చేసే వివిధ రకాల వృక్ష జాతులు ఆహ్లాదభరితంగా భక్తులకు స్వాగతం చెబుతాయి విభిన్న శైలిలో ఆకట్టుకునే చక్కటి గోపురం ఆకాశ హార్మ్యాలను తాకినట్టుండే ధ్వజస్తంభం శిల్పకళా శోభితంగా దర్శనమిచ్చే ముఖమండపం ఈ ఆలయ సొంతం ఇన్ని ఆధ్యాత్మిక విశిష్టతలతో అనుగ్రహిస్తున్న ఆ అపురూప ఆలయమే కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోని బలివే గ్రామంలో కొలువైన శ్రీ బలేరామస్వామివారి దేవాలయం పరమేశ్వర అంటే పలుకుతాడు
మహేశ్వర అంటే అనుగ్రహిస్తాడు, శంభో శంకర అని శరణు వేడితే కటాక్షిస్తాడు, భక్తవ శంకర అని స్మరిస్తే వరమిస్తాడు. ఇదే లయకారుడైన ఈశ్వరుని తత్వం. ఏ నామంతో పిలిచినా నేనున్నానంటూ భక్తులకు అభయ ప్రదానం చేసే ఆ స్వామి వేయించేసిన ఎన్నో పుణ్య ప్రదేశాలు ఈ భరతఖండంలో దేదీప్యమానమై వర్ధిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా వెనుకెక్కినది శ్రీ బలిరామస్వామి దేవాలయం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో తొలుత రామలింగేశ్వరాలయంగా పేరు ఉండేది. కాలక్రమంలో బలిచక్రవర్తి పరిపాలిత ప్రాంతం కాబట్టి బలిరామస్వామి ఆలయంగా స్థిరపడింది. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉందని శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన తరువాత దోష పరిహారార్థం వివిధ పుణ్య ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో పరంధాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈ పుణ్య ప్రదేశంలో బలిరామ దేవాలయంగా పరిఢవిల్లుతోంది. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. త్రేతాయుగం నుంచి యుగ యుగాలుగా భక్తి కిరణాలను ప్రసరిస్తూ భక్త కోటిని దివ్యంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అణువణువున పురాతన వైభవాన్ని ఆవిష్కరించే శాసనాలు గోచరిస్తూ ఉంటాయి. అంతరాలయంలో శ్రీ బలిరామస్వామి వారి తేజో అనుగ్రహం భక్తులను ముగ్ధులను చేస్తుంది. ఎదురుగా నందీశ్వరుడు నిలవై ఉంటాడు. పక్కనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువుదీరి భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఆలయ ఆవరణలో ఎన్నో ఉపాలయాలు భక్తుల నిత్య పూజలతో కాంతులీనుతున్నాయి. స్వర్ణ తాపడంతో తీర్చిదిద్దిన వినాయక స్వామివారు, మయూర వాహనుడైన సుబ్రహ్మణ్య స్వామివారు, ఆది దంపతులు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే ఆలయంలోని వివిధ దేవతామూర్తుల రూపాలు భక్తులలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. ఏటా ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విశేషంగా జరుపుతారు. ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను నిర్వహిస్తారు. మహేశ్వరుని సదా సేవించి ఆ దయా సముద్రుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం సాయంత్రం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధగానం నిర్వహించారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్కు నివేదనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ శివారు ప్రాంతం కొమ్మాదిల కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు రామబంటును సేవించి తన్మయులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు చేసి స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు.
భక్తి సంకీర్తనల నడుమ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి కుంభ ఏక నక్షత్ర హారతులు ఇచ్చారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ నగరంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు విశేషంగా జరిగాయి. నవకలశ స్థాపన జరిపి ఆవాహనాది క్రతువులను నిర్వహించాక ఆలయ ఆవరణలో హోమగుండాలను ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పలు రకాల ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ పూర్ణాహుతి అర్పించారు. అనంతరం వీరాంజనేయ స్వామివారికి ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్పశోభితంగా అలంకరించి 16 రకాల హారతులు సమర్పించారు. విజయనగరంలో నెలవైన శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుష్పార్చన జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని అహోబిల జియర్ స్వామీజీ ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారిని మనసారా సేవించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దీపోత్సవం భక్తులను పరవశులను చేసింది. ధ్వజస్తంభం శంకు చక్రాలు శ్రీకృష్ణ స్వామి వాళ్ల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గీతా జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గీతా పారాయణం చేశారు. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. శక్తి సమేతంగా కొలువైన శ్రీ గణపతికి అర్చక స్వాములు పూలు గరికతో ప్రత్యేక అర్చనలు చేసి అలంకరించారు. ఆపై మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన కనుల పండుగగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో పుష్పార్చన నిర్వహించి నైవేద్యాలు హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మనుగుడి కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో మనుగుడి పూజా సామగ్రి పంపిణీ చేశారు. అలాగే గోడ పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించిన మనగుడి పూజా సామాగ్రి వరంగల్కు చేరుకుంది. ఇక్కడి టీటీడీ కళ్యాణ మంటపంలో మనగుడి అధికారులకు ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు మనగుడి పూజా సామాగ్రిని అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే మనగుడి కార్యక్రమం గోడ పత్రికను శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. తొలి రోజు ఆలయ శుద్ది, 2వ రోజు దీపోత్సవం, 3వ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 సెంటర్లలో మనగుడి కార్యక్రమం జరగనుంది. 3 రోజుల పాటు జరిగే మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ప్రదేశాలకు శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజా సామగ్రిని పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా చింతలకుంట మల్లికార్జున నగర్ కాలనీల కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు. హంపి విద్యారణ్య భారతీ స్వామీజీ పర్యవేక్షణలో ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాలు దర్శించుకుని పరవశులయ్యారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఆమ్మాడ గ్రామంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నరసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించాక భాజా భజంత్రీల నడుమ నృసింహస్వామి కళ్యాణం జరిపారు. భక్తులు అశేషంగా స్వామివారి కళ్యాణాన్ని గాంచి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో అభిషేకం, హనుమాన్ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపారు.
ఆపై వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే కరీంనగర్ జిల్లా గణేష్ నగర్ లోని శ్రీ హనుమాన్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వ్రతాల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చి గణపతి పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై స్వామివారి ముందు బారులు తీరి భక్తులు, అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంధనిలో నెలవైన శ్రీ సురా భాండేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు 108 కలశాల్లో సేకరించిన గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి వర్ణమయ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బోర్గాం గ్రామం శివారులో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ పంచమ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి జరిగిన కళ్యాణంలో భక్తులు పరవశులయ్యారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు ఆలయ ఆవరణలో గణపతి మూలమంత్ర సహిత చండీయాగాన్ని జరిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన అక్కరాయ్ ఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన సుచీంద్రం ఎస్పి శివసుబ్రహ్మణ్యం భాగవతార కృతులు భక్తులను ఆద్యంతం అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. గీతా జయంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత పోటీలో గెలుపొందిన వారికి ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు ఆఫీసర్ రమణ ప్రసాద్ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హిమబిందు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారి 40వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వేదికపై కథక్ నృత్య శైలిని కళాకారులు లయబద్దంగా ప్రదర్శించి నృత్యాభిమానులను విశేషంగా అలరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.